నా పేరు అరుణ్ కుమార్. నేను ఇక్కడ జపరోజియా అనే సిటీలో ఉక్రెయిన్లో ఉంటున్నాను. నేను ఇక్కడ జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఈ రోజుకి ఇప్పటికీ నేను ఉన్న ప్లేస్లో మాత్రం ప్రజెంట్ సేఫ్గానే ఉన్నాను. నేను హాస్టల్లో ఇక్కడ ఉంటున్నాను కాబట్టి ఇక్కడ ప్రజెంట్ సేఫ్గానే ఉంది. బట్ ఇక్కడ మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ కూడా ట్రూప్స్ వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. మా పక్క సిటీస్ కార్కివ్లో కానీ అప్పుడే దాడులు అనేవి మొదలైనాయి. అలాగే ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది కీవ్ ఎయిర్పోర్ట్లో ఇరుక్కున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో అయితే ఇప్పటివరకు మాకు అర్థం కావట్లేదు. అక్కడ ఇండియన్ ఎంబసీ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నట్టుంది కానీ చక్కగా హెల్ప్ కూడా ఎవరు చేయట్లేదు. అలాగే యూనివర్సిటీ నుంచి కూడా మాకు హెల్ప్ అనేది ఎంతవరకు అందుతుందో ఇంకా మాకు పర్ఫెక్ట్గా ఏం తెలియదు. మేము అయితే హెల్ప్ కోసం అంటే మేము ప్రజెంట్ గవర్నమెంట్ డిసిషన్ కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉండడం అనేది అంత కరెక్ట్ కాదో అని క్లియర్గా అర్థమవుతుంది ఈ టైంలో. ఎందుకంటే అందరూ చాలామంది ప్యానిక్ అవుతూనే ఉన్నారు. మేము ఇక్కడ చాలా గుంపుగా ఉన్నాం కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, అర్థం కావట్లేదు. ప్రజెంట్ అయితే ఓకే, బట్ వచ్చిన సమాచారం ప్రకారం ట్రూప్స్ అయితే ఇక్కడ కూడా బయలుదేరాయని అంటున్నారు. ఏమవుతుందో చూడాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గవర్నమెంట్ మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలని కోరుకున్నాం. అలా ఇదే ప్రజెంట్ మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నది.